డబ్బులు ఒకండి వెళ్ళిపోతున్నారు ఏంటండి డబ్బులా యు మీన్ క్యాష్ కానిస్టేబుల్ మేడం వీడెవడో న్యూ ఫేస్ లాగా ఉన్నాడు మన గురించి కొంచెం చెప్పు ఏయ్ ఆవిడ ఎవరు అనుకుంటావ్ ఎవరు అమితాబ్ బచ్చన్ అత్తగారా షట్ అప్ వన్ టౌన్ ఎస్ఐ గారి ఓన్ మదర్ వన్ టౌన్ ఎస్ఐ గారి ఓన్ మదర్ అయితే మాత్రం డబ్బులు ఎవరా ఏయ్ పోలీస్ స్టేషన్ పదరా దేనికి మేడం గారి హ్యాండ్ బ్యాగ్ నువ్వు కొట్టేస్తుంటే నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను పదా నువ్వు నాకు కన్ను కొట్టి డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడావు అది ఇది చూసింది చూసాను చూసాను ఓ నైనో ముద్దు తక్కువై మిమ్మల్ని డబుల్ అడిగాను నన్ను వదిలేయండి అమ్మా అయ్య బాబూ పూర్ ఫెలో ఈ ముసలి డొక్కు డాకు దాని అమ్మ అన్నమాట ఇది మామూలు ముసలిది కాదండి ముదర ముసలిదండి 7 గ్రాముల ఉల్లిపాయలు 6 గ్రాముల బెండకాయలు 5 గ్రాముల పచ్చిమిరపకాయలు తీసుకుంటాను ఇచ్చే రేట్ చెప్పు ఆహా క్యాబేజీ ఆకు వేరకాయ తొక్క అరటికాయ మొక్క ఇవేమీ 4-5 గ్రాములు అక్కర్లేదా హలో మర్చన్ మీకేం కావాలమ్మా 5 కేజీల బెండకాయలు 5 కేజీల దొండకాయలు 5 కేజీల పచ్చిమిరపకాయలు 5 కేజీల ఉల్లిపాయలు 100 నిమ్మకాయలు ఇవ్వు మా తల్లె మాయమ్మే మామదర బేరం అంటే ఇలా ఉండాలి కేజీలు తప్ప రేట్లు అడగలేదు చూసి నేర్చుకో దొండకాయ ఇవ్వు అలాగేనమ్మా తమరిదే భోని బేరం ఇంకా ఏమన్నా కావాలమ్మా ఈ వాల్టికి ఇవి చాలు అమ్మ బిల్లు అక్కర్లేదు నువ్వే ఉంచు అది కదమ్మా డబ్బులు డబ్బులా అదేనమ్మా క్యాష్ క్యాష్ కాన్స్టేబుల్ ఏయ్ వన్ టౌన్ ఎస్ఐ గారి ఓన్ ఓల్డ్ మదర్ని డబ్బులు అడుగుతావా అది కదమ్మా నువ్వు వంకాయల్లో బాంబులు పెట్టి అమ్ముతున్నావట లైసెన్స్ లేకుండా బీరకాయల్లో బీర్ సప్లై చేస్తున్నావట అమ్మా వద్దు మీరు డబ్బులు ఇవ్వద్దు వెళ్ళిపోండి తల్లోయ్ థాంక్యూ విక్టోరియా ఆటోన్ పిలు ఆ వన్ టౌన్ ఎస్ఐ ఓన్ మదర్వి మీకు ఆటో ఎందుకు అత్త రండి జీప్లో డ్రాప్ చేస్తా హూ ఆర్ యు బాబు టూటౌన్ ఎస్ఐ గారు మీ అమ్మాయి గారికి మా ఎస్ఐ గారికి మంచి అండర్స్టాండింగ్ సోనాలండి ఓ చూసావా డిపార్ట్మెంట్ మీద అభిమానం అంటే ఇలా ఉండాలి పద ఇదేంటి బాబు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు అత్తవి కదా లాకప్ లో వేసి లాక్ చేద్దామని వాట్ నన్ను లాకప్ లో వేస్తావా యా చూస్తావేంట్రా తీసుకెళ్ళే ఏ మిస్టర్ నేను ఎవర్నో తెలుసా వన్ టౌన్ ఎస్ఐ తల్లిని ఆ తల్లికి తల్లి కావటమే నీకు శాపమే తల్లి రా మేడం వాట్ ఇస్ దిస్ కుదురు రాస్కల్స్ నన్ను లాకప్ లో వేస్తారా ఇప్పుడే ట్రాన్స్ఫర్ కింద మిమ్మల్ని అండమానికి స్టీమర్ లో పంపించకపోతే నేను దాన్ని అమ్మనే కాదు దానమ్మ దీనమ్మని బూతులు మాట్లాడండి చంపేస్తాను చంపు చూద్దాం ఇప్పుడే చీఫ్ మినిస్టర్ కు ఫోన్ చేసి మిమ్మల్ని అందరిని డిస్మిస్ చేయిస్తాను ఓకే 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 హలో చంద్రబాబు నాయుడు గారా నమస్కారం సార్ లైన్ లో ఉండండి అమ్మగారు మాట్లాడతారంట ఆ మాట్లాడు ఇప్పుడు ఆయన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు యాదవ కట్టింగ్ లేవక ఈ మాట్లాడి పోస్ట్ చేస్తే శ్రమదానం అభ్యసిన తాత రక్తదానం చేస్తారు ఏయ్ హెడ్ వి హెడ్ లాగుండు ఎస్ఐ లా కట్టింగ్ లేవక ఇదిగో సైలెంట్ గా ఉంటావా లాక్ అప్డేట్ చేసేమంటావా ఇప్పుడు చూడు అది వచ్చి కాళ్ళు చేతులు అట్టుకుని కాంప్రమైజ్ అయిపోతుంది అదిగో ఎంటర్ ది డ్రాగన్ ఎంటర్ అయిపోయింది మీరు స్ట్రిక్ట్లా స్ట్రిక్ట్ గా ఉండండి దెబ్బకి సరెండర్ అయిపోయి మనకి అండర్ అయిపోద్ది బేటి మమ్మీ బేటి మమ్మీ బేటి ఏయ్ బేటి గిటి అన్నంటే కోటి దాకా కొట్టుకుంటూ తీసుకెళ్తాను మాట్లాడకుండా అష్టజమ ఆడుకో ఆట నాకు రాదు పోని శ్రీలంక జట్టును పిలిపిస్తా క్రికెట్ ఆడతావా ఎక్స్క్యూజ్ మీ సార్ మీ మదర్ ని వదిలేయాలి మీరు చాలా షార్ప్ సార్ సో పొద్దు తెలుసో తెలికో తెలియ కాదు మీ తల్లి కూతురు ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామా ఇది మా ఇన్వెస్టిగేషన్ లో మీ కూరగాయల స్కామ్ మొత్తం బయటపడింది నిజంగా నేను ఇన్నోసెంట్ సార్ నేను ఎప్పుడు డబ్బులు ఇచ్చా కొనమంటాను కానీ మా అమ్మే కక్కుర్తి పడి నో 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 మీ అమ్మ ద్వారా నువ్వు లంచాలు తింటున్నావని మాకు సిబిఐ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ కేసుని నేను చస్తే వదలను రేపు ఎల్లుండో ఈ కేసుని అసెంబ్లీలోనో పార్లమెంట్ లోనో మూజ్ అయిపోతున్నావు ఓకే ఓకే ఈ కేసుని మరీ అంత డెవలప్ చేయకండి సార్ అంత చీప్ గా కనపడుతున్నాను నేను ఏ రామగోడి సార్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వెంటనే ఆ ముసలిని కోర్టుకి తీసుకెళ్తా ఓకే సార్ ఓ తో తో పోనీ మీకు ఏం కావాలో చెప్తే సార్ సార్ అదేంటి నువ్వు ఇక్కడ ఉన్నావండి నేను ఇక్కడే మీతో పాటు స్టేషన్ లో ఉంటాను కానీ ఇంకెక్కడ ఉంటానండి మరి అర్చన వచ్చి ముద్దు పెట్టిందండి మరి అదేనండి రింగ్లో బొంగరం అంటే అర్చన మీకు కల్లోకి వచ్చిందో కానీ ఇక్కడ మాత్రం రాలేదండి బాబు సార్ ఎస్ఐ టెర్రరిస్ట్ వచ్చినట్టుంది మీరు కాళ్ళు బూట్లో పెట్టి బూట్లు టేబుల్ పెట్టండి వచ్చి కాళ్ళు పట్టుకుంటుంది నువ్వు సైలెంట్ గా ఉండి నన్ను డిగ్నిఫైడ్ గా ఉండి సార్ హీరోయిన్ రాకుండా సైడ్ క్యారెక్టర్లు వస్తున్నాయండి అది మోహన్ చూపించలేక వీళ్ళని రాయబారం పంపించుంటది వీళ్ళతో కాంప్రమైజ్ అయిపోకండి ఆవిడ రాదు బ్లంట్ గా నో టాకింగ్ అనేయండి ఓకే సార్ వద్దు
మీరేం మాట్లాడానని విన్ను. మేము వచ్చింది. మీరు ఎందుకు వచ్చారో ఎవరు పంపించారో మా సార్కి బాగా తెలుసు. మీరు నా కాళ్ళు పట్టుకున్నా కన్నీళ్లు పెట్టుకున్నా మీ అమ్మగారి అమ్మగారిని వదలను. మీ అమ్మగారిని వచ్చి ఈ అమ్మగారిని విడిపించగలమని చెప్పండి. మేము చెప్పేది కొంచెం వినండి సార్. ఏంటి? మా ఎస్ఐ గారు మీ నాన్నగారిని అరెస్ట్ చేశారు. అయితే ఏంటి? దట్ ఇస్ మై డాటర్. ఆయన ఇప్పుడు మా స్టేషన్ లో మా కస్టడీలో ఉన్నారు. ఈ విషయం మీకు చెప్పి రమ్మన్నారు. బట్టలు ఇప్పించి మరీ నన్ను అరెస్ట్ చేస్తావా? అసలు ఆ కొడుకు ఎవరో తెలుసా? కంప్లైంట్ ఇవ్వు. ఎవరి కొడుకో ఎంక్వైరీ చేస్తా. ఆడదాని వై ఉండి బూతు చూకులు వేస్తున్నావు. ఈ విషయం తెలిస్తే నా కొడుక్కి బూతులు మాట్లాడేవంటే మందు పాత్ర పెట్టి పేల్చేస్తా. ఆ జాగ్రత్త అమ్మా. రండి అమ్మా. మెల్లగా పదండి పదండి. దయచేయండి. ఒరే అబ్బాయి, సరిగ్గా టైంకి వచ్చావు. దీని సంగతి చూడు, నేను నీ తండ్రిని చెప్పినా వినకుండా వేడిలు వేసి తీసుకొచ్చి నా బట్టలు విప్పించి లాకప్లో వేసిందిరా. అండర్వేర్ విప్పించలేదు, సంతోషించు. నా మీద జాలిపడి కాదుగా, మీ సేఫ్టీ కోసం విప్పించలేదు. చా ఊరుకో, ఎస్ఐ గారిని పట్టుకుని ఏంటో మాటలు. ఆ మీరు రండమ్మా. రండమ్మా. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. అమ్మగారిని తీసుకొచ్చాను, నాన్నగారిని వదిలేస్తే. విక్టోరియా. ఎస్ మేడం. టూటోన్ ఎస్ఐ వాళ్ళ నాన్న చేత స్కాచ్ బాటిల్ సంపిస్తున్నట్టు ఎఫ్ఐఆర్ క్లియర్ గా ఉంది. ఊరుకోండి కానిస్టేబుల్ మేడం, ఎఫ్ఐఆర్ రాసినప్పుడు సాక్ష్యాలు ఉండాలి కదా. సాక్ష్యాలా? ఈ కొడుకి అమ్మిస్తున్నాడని స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ తండ్రి. ఊరి దుర్మార్గ, ఈ కొడుకు తండ్రి గాలా పుట్టావా నువ్వు? నాకేం తెలుసు, సంతకం పెట్టి వదిలేస్తామన్నారు. వదిలేస్తామన్నారా, మందిస్తామన్నారా? ఏమో మందులో గుర్తులేదు. ఆ కంప్లైంట్ తీసుకుని కోర్టుకి తీసుకెళ్ళండి. ఎస్ మ్యామ్. విక్టోరియా ఆగాగు, మనలో మనకు గొడవలు ఎందుకండి? మీరు మా ఫాదర్ని అరెస్ట్ చేసిన, నేను మీ మదర్ని అరెస్ట్ చేసిన, పోయేది మన డిపార్ట్మెంట్ పరువేగా. మామూలుగా అటువంటి నీచుండి వదలకూడదు, ఈ ఒక్కసారికి వదిలేయండి. తెలివితేటలు నీకే కాదు మిస్టర్, తమరికి కూడా ఉంటాయని మాకు ఇప్పుడే తెలిసిందమ్మా. ఇంకెప్పుడు నాతో పెట్టుకోకు. మీరు పెట్టుకోమన్నా ఆయన పెట్టుకోరమ్మా. వదిలేండి ఆ ముసలోని. మన సంగతి తెలియదేమో. నీకు అసలు బుద్ధుందా? తాగితే తాగి చచ్చావు, చీప్ గా స్కాచ్ బాటిల్ అమ్మడండి. స్కాచ్ బాటిల్ చుట్టూ నేను గమ్ముతాను రా, తాగుతా గాని. అది కరెక్టేనండి. మరి అమ్మగొండ నిన్న ఎందుకు అరెస్ట్ చేసింది? ఇందాక ఇంటికి వచ్చి తలుపు తట్టింది. తలుపు తీసి ఎవరమ్మా అన్నాను. నేను మీ పక్కింటి అమ్మాయిని, మీ అబ్బాయి దగ్గర కిసాన్ లోన్ తీసుకున్నాను, ఇవి తీసుకోండి అని చెప్పి రెండు బాటిల్స్ చేతిలో పెట్టింది. నేను నిజంగా లోపల తీసుకెళ్తున్నా అంతే. బిలబలమంటూ అక్కడి నుంచి పోలీసులతో వచ్చి యు ఆర్ అండర్ అరెస్ట్ అంది. అమ్మదేనమ్మ అయిపోయింది, దీని పెళ్ళి అయిపోయింది. ఇదిగా తీసుకో. అయ్ బాబాయ్, తమరు వంటోన్న ఎస్ఐ గారు ఓన్ మదర్ డబ్బులు ఇచ్చేస్తున్నారండి. మాకేం ఫ్రీగా వద్దులే. బాగున్నారా? ఏంట్రా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్? లేదే. మరి పీటల మీద మీ అమ్మాయి పక్కన పంతులు కూర్చున్నాడంటి. చిచి, అతను పెళ్లి చేసే పంతులు గారు రా, కూర్చో. మరి పెళ్లి కొడుకు ఎక్కడ? లోపల పంచ కట్టుకుంటున్నాడు. అయ్యా పెళ్లి కుమారుడు తీసుకురండి. హాయ్. ఇదేమిటండి పెళ్లి కొడుకుని తీసినామంటే పెళ్లి కొడుకు తండ్రి దగ్గర కూర్చోబెట్టారు? నేనే పెళ్లి కొడుకుని, 10 కోట్లు సంపాదించేంత వరకు పెళ్లి చేసుకోకూడదు అనుకుని ఫారెన్ వెళ్ళాను. సంపాదించేప్పుడు కొంచెం లేట్ అయింది, లేట్ మ్యారేజ్ చేసుకుంటున్నాను. చిలక ముక్కు బుచ్చొంకాయ వీడేం పెళ్లి కొడుకండి. ఆగండి. ఈ డైలాగు నేను బతుకుంటే మా బాబు అనాలి. ఈవిడెవరు? మీ చెల్లెమో ఆడబడుచు కట్నం కోసం పెళ్ళి ఉంటుంది. మనకు అలాంటి వాళ్ళు ఎవరు లేరులే. లేరా? ఎవరిని మిస్? నిన్నరా బద్మాష్. ఇంకా ఎన్ని పెళ్లి చేసుకుంటా? ఎంత మందికి మూడు అవుతా? ఏంటమ్మా, దీనికి ముందే పెళ్లి అయిందా? పెళ్లి కాదు, పెళ్లిళ్ళు అయ్యాయి 6. మీరు డోంట్ వరీ మామగారు, వాళ్ళందరికీ విడాకులు ఇచ్చేసా. ఇస్తే మాత్రం ఆ పిల్ల పక్కన తండ్రిలా కూర్చుని కన్యాదానం చేయాల్సిన ఏజ్ లో మొగుళ్ళ కూర్చుంటావా? ఇవన్నీ అడగడానికి నువ్వే వస్తావే. నువ్వు తాళి కట్టి ఆడుకునే ఆడవాళ్ళకి ప్రతినిధినిరా. చూడమ్మా, పీటల మీద పెళ్ళాకపోతే దానికి జన్మలో పెళ్లి కాదు. ఎందుకు కాదు? నీ కూతురికి ఏం తక్కువ? మగాడికి ఆడది నచ్చకపోతే పెళ్లి జరగదు, కానీ ఆడదానికి మగాడు నచ్చకపోయినా పెళ్లి జరిపిస్తారా? ఆ పిల్ల ఇష్టపడేగా పేట్ల మీద కూర్చుంది. ఈ 50 ఏళ్ల మోసాల మొగుడిని ఏ ఆడపిల్లని ఇష్టపడుతుందా? మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటుందా? ఏమా నీకు అందం లేదా, ఆస్తి లేదా, లేకపోతే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే ధైర్యం లేదా, నీకు నచ్చిన వాడు చేసుకునే దమ్ము లేదా? తాళి కట్టి ఉరితీసే తలారితో వెళ్లి నీ కన్నెతనాన్ని అర్పించుకుంటావా? జీవచ్చం వల్ల బ్రతుకుతావా? రేపు ఈ దుర్మార్గుడిని కట్నం లాక్కుని నిన్ను కొన్నాళ్ళు వాడుకుని అందరిలాగే నీకు విడాకులిచ్చి మరో పెళ్లి చేసుకుంటాడు. గాడ్ ప్రామిస్, ఈసారి చేయను. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ మ్యారేజ్. రాస్కల్, నేను పసుపు తాడు కోసం కూర్చున్నాను కానీ పలుపు తాడు కోసం కాదు. ఆడదంటే చాటా చీపురు కాదు, నీ అవసరాలు తీర్చి మూల కూర్చోడానికి అవసరమైతే కత్తిపీట కూడా అవుతుంది.
నా కళ్ళు తెరిపించారు. పెళ్లి కాకపోతే జీవితాంతం కన్యగానే ఉంటాం తప్ప ఇలాంటి వెధవని చేసుకొను. పారా. ఆ వీని ఇలా వదిలేస్తే ఎలా? వీడి బండారం బయట పెట్టి పోలీసులకు పట్టిస్తాను. వదరా వదరా. పాపం పెళ్లి కూతురు తండ్రి కుంజుమోన్ రేంజ్ లో ఖర్చు పెట్టాడు. ఆ డబ్బు అయితే పోయిందండి. పిల్ల జీవితం బాగుపడింది. అవును, మీ అబ్బాయికి పిల్లలు ఎంత మంది? ముగ్గురు ఉండేవారు, పెళ్ళై ఉంటే. అంటే ఇంకా పెళ్లి కాలేదా? లేదు. మీ అమ్మాయికి అయిందా? మ్యాచెస్ చూస్తున్నా. అప్పుడు మీరు నేను చూసుకుంటే పోలా? వాట్? ఆ అపార్థం చేసుకోకండి. మీరు నేను అంటే మీ అమ్మాయికి మా అబ్బాయికి చేసుకుంటే ఎలా ఉంటుంది అని. శ్రమదానం అంత బాగుంటుంది కానీ వాళ్ళు నిప్పు ఉప్పులా ఉంటారు. చేసుకుంటారా? మన తెలివితేటలు ఉపయోగించి చేసుకున్నట్టు చేద్దాం.